హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడు, మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవాలనుకున్నాం కదా. చూడండి, ముందుగా ఒక గోధుమ కలర్ దారం, ఒకటి గులాబీ కలర్ దారం, అలాగే రెడ్ కలర్ పూసలు, గ్రీన్ కలర్ పూసలు, అలాగే రెండు రింగులు, ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు, అలాగే లైటర్, అలాగే వన్ సీజర్. ఇలా కింద హ్యాంగింగ్స్ కోసం ఎల్లో కలర్ హ్యాంగింగ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, మనం ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న రింగు తీసుకొని దానికి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 8 నాలుగు గోధుమ కలర్వి, 4 గులాబీ రంగువి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా నాట్ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న దానికి చూడండి, సేమ్ 8 కూడా ఇలానే ముడి వేసుకున్న తర్వాత దానికి ఒక దారం చుట్టుకోవాలి, పింక్ కలర్ దారం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత చూడండి, మనం డిఫరెంట్ డిఫరెంట్గా అల్లుకోవాలి, 4 డివైడ్ చేసుకోవాలి. 4 డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా ముడిలు వేసుకుంటూ అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత చూడండి, ఏ విధంగా అల్లాను ఇలా మీకు కనిపిస్తుంది వీడియోలో చూస్తున్న విధంగా అల్లుకోవాలి. ఇలా 4 కూడా అల్లుకున్న తర్వాత ఒక రెడ్ కలర్ పూస తీసుకొని వేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ పూస వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ముడి వేసుకొని మళ్ళీ గ్రీన్ కలర్ పూస వేసుకోవాలి. గ్రీన్ కలర్ పూస వేసుకున్నాక మళ్ళీ ఒక ముడి వేసుకొని ఇంకా చూడండి ఇలా అల్లుకోవాలి. మొత్తం కూడా పింక్ కలర్ దాన్ని పైకి వచ్చేటట్లు అల్లుకోవాలి. మొత్తం ఇలా పింక్ కలర్ పైకి వచ్చేటట్టు అల్లుకున్న తర్వాత మళ్ళీ కింద సేమ్ మీద అల్లుకున్నట్టే కింద కూడా సేమ్ అలే రకంగా అల్లుకోవాలి. అలా అల్లుకున్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద రింగ్ ఉంటుంది కదండి, ఆ రింగుని మనం ఒక బుట్టలా తయారు చేసుకోవడానికి కింద అల్లాలి. నాకు అంతగా వీడియో తీయడానికి టైం కుదరలేదు అది అల్లేటప్పుడు, అందుకే వీడియో తీయలేదండి. చూడండి, మీరు ఇలా బుట్టలా అల్లుకున్న తర్వాత కింద హ్యాంగింగ్స్ కోసం వదిలేయాలి. వదిలేసి హ్యాంగింగ్స్ కోసము కలర్ డిఫరెంట్ ఉన్నవని నేను పెట్టలేదండి. పెడితే పింక్ కలర్ తీసుకొచ్చి పెడతా, బాగుంటుంది చాలా. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వస్తాయి. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.